హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి టాప్ 50 బిట్స్ని, ఓకేనా, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి మరియు ఆర్ఆర్బి ఇతర పోటీ పరీక్షల్లో రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆర్ఆర్బిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీకోసము అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టాప్ 50 బిట్స్ ఇందులో నుంచి ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి కావచ్చు, ఇంకా గ్రూప్స్ కావచ్చు, ఏదైనా ఏ ఎగ్జామ్లోనైనా ఇందులో నుంచి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా వినండి, అట్ ద సేమ్ టైం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పీడిఎఫ్ కోసం www.shineindiaarktutorial.com కూడా పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అలహాబాదు శాసనము తెలుపునది ఎవరిని గురించి? ఆన్సర్ ఆప్షన్ సి, సముద్రగుప్తుని గురించి అలహాబాద్ శాసనము తెలుపుతుంది. నెక్స్ట్ వన్, మన దేశంలో సింధు నాగరికత స్థావరాలు అధికంగా బయలుపడినటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, గుజరాత్ ప్రాంతంలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు, స్థావరాలు కూడా బయలుపడినాయి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి సర్వేయర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ వన్, ఆర్యుల మధ్య ఆసియా నుంచి వచ్చిన వారన్న చరిత్రకారులు ఎవరు? ఆర్యులంతా కూడా మధ్య ఆసియా నుంచి వచ్చిన వారు అని చెప్పేసి పేర్కొన్న చరిత్రకారులు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ వన్, ధవల వస్త్రాలను ధరించేవారు ఏ శాఖకు చెందిన వారిగా తీసుకుంటాము? ఐదవది ఆప్షన్ డి, శ్వేతాంబరులు. ఏమంటాము? శ్వేతాంబరులు. నెక్స్ట్ వన్, అజాత శత్రువు పాటలిపుత్ర దుర్గాన్ని వేటి మధ్య నిర్మించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, గంగా మరియు గోగ్రాల మధ్య. నెక్స్ట్, క్రింది వారిలో యుబి జాతికి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, కుషనులు. నెక్స్ట్ వన్, కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి శాస్త్రవేత్త లేదా పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు? ఎనిమిదవది ఆప్షన్ ఏ, ఆర్ శ్యామశాస్త్రి. నెక్స్ట్ వన్, కనిష్కుడు ఎవరి ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, అశ్వఘోషుడి యొక్క ప్రభావంతో. నెక్స్ట్ వన్, శకరుద్ర దమనుని విజయాలను తెలిపే శాసనము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి, గిర్నార్ శాసనము. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో అత్యధిక కాలము పరిపాలించిన రాజవంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, శాతవాహనులు. నెక్స్ట్ వన్, లీలావతి పరిణయం గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 12వది ఆప్షన్ బి, కుతూహలుడు. నెక్స్ట్ వన్, అలహాబాద్ శాసనాన్ని వ్రాయించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, హరిసేనుడు. నెక్స్ట్ వన్, ఉజ్జాయినిలో జంతర్ మంతర్ నక్షత్ర ప్రయోగశాలను నెలకొల్పిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఢిల్లీలో ఉంది ప్రస్తుతం ఇది. 14వ దానికి ఆప్షన్ ఏ, గుప్తులు. నెక్స్ట్ వన్, హర్షుని రెండవ పులకేశి ఈ నది తీరంలో ఓడించను? ఆన్సర్ ఆప్షన్ సి, నర్మదా నది తీరంలో. నెక్స్ట్ వన్, రాష్ట్రకూటుల కాలంలో సందర్శనకు వచ్చిన అరబ్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సులేమాన్. నెక్స్ట్ వన్, తురకదండ అనే పన్నును విధించినటువంటి రాజపుత్ర రాజులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గహద్వానులు. నెక్స్ట్ వన్, ఖజురహో ఆలయంను నిర్మించినటువంటి రాజవంశము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, చందేలులు. నెక్స్ట్ వన్, గజనీ మహమ్మద్ గుజరాత్లో సోమనాథ దేవాలయంపై దాడి చేసినప్పుడు గుజరాత్ను పాలిస్తున్నటువంటి రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, మొదటి భీమరాజు.
నెక్స్ట్ వన్ గీతా గోవిందం రచించిన జయదేవుని జయదేవుడు ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్మణ సేనుడు. నెక్స్ట్ వన్ జీలాం నదికి వరద కట్టలను నిర్మించి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన రాజవంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ లాహోర్ వంశము. నెక్స్ట్ వన్ కేసరి సముద్రమును త్రవ్వించిన కాకతీయుల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రెండవ ప్రోల రాజు. ఇంపార్టెంట్ క్వశ్చన్ రెండవ. నెక్స్ట్ వన్ విలాస శాసనము గురించి వీరి గురించి తెలుపును. విలాస తామ్ర శాసనం అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ చాలా, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. 23 ఆప్షన్ ఏ ముసునూరి రాజవంశస్థుల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ వన్ విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో విజయనగర సామ్రాజ్య స్థాపన మొదట ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అనెగొంది. నెక్స్ట్ వన్ బహమనీ సామ్రాజ్య పతనానంతరం బీజాపూర్ను పాలించినటువంటి రాజవంశము ఏది? ఆన్సర్ ఆదిల్ షాహీ రాజవంశము. నెక్స్ట్ వన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ ఏ వంశానికి చెందినటువంటిది? ఆన్సర్ ఆప్షన్ ఏ బానిస వంశము, రజియా సుల్తానా ఫ్రెండ్స్. ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ వన్ మార్కెట్ సంస్కరణల ద్వారా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్ రాజు జేమ్స్ ప్రతినిధులుగా క్యాప్టెన్ హాకిన్స్ థామస్ రో వీరి ఆస్థానానికి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి జహంగీర్ ఆస్థానానికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ పురందర్ సంధికై శివాజీని ఒప్పించి రాయబారిగా వ్యవహరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాజా జై సింగ్. నెక్స్ట్ వన్ ఔరంగజేబ్ మత విధానాన్ని బుందేలులు ఇతని నాయకత్వంలో నిరసించి తిరుగుబాటు చేసినటువంటి ప్రాంతం ఏది? తిరుగుబాటు చేసింది ఎవరు? సారీ 30 ఆన్సర్ ఆప్షన్ బి ఛత్రపాల్. నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదట వచ్చి చివరగా వెళ్ళినటువంటి యూరోపియన్లు ఎవరు? చాలాసార్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని, కన్ఫ్యూజ్ కావద్దు. 31 ఆన్సర్ ఆప్షన్ డి పోర్చుగీస్ వారు. ఓకేనా, పోర్చుగీస్ వారే భారతదేశానికి మొట్టమొదటగా 1498 రావడం జరుగుతుంది. 1961 గోవాను వదిలేసి వెళ్ళడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 1857 తిరుగుబాటును అణిచివేసినటువంటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఈ గవర్నర్ జనరల్ కాలంలో జరిగాయి? 33 ఆప్షన్ డి లార్డ్ మేయో. నెక్స్ట్ వన్ జలియన్ వాలా భాగ దుర్ఘటనపై నియమించినటువంటి కమిషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్ గాంధీజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏ సమావేశంలో ఎన్నిక కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి బెల్గం. నెక్స్ట్ వన్ భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన తొలి ఆంధ్రుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఆనందాచార్యుడు. ఎవరు? ఆనందాచార్యులు. నెక్స్ట్ వన్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన తొలి బ్రిటిషర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జార్జ్ యూల్. నెక్స్ట్ వన్ గదర్ పార్టీని అమెరికాలోని ఏ నగరంలో స్థాపించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 38 ఆప్షన్ డి కాలిఫోర్నియా. సో ఫ్రెండ్స్ ఇది కాలిఫోర్నియా కాదు, శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించడం జరిగింది 1913 ఓకే గదర్ పార్టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. లాలా హరిదయాల్ దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్ మార్కెట్ సంస్కరణల ద్వారా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం రాంగ్ ఇవ్వడం జరిగింది. దీనికి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆన్సర్. అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్ బెంగాల్ విభజనకు కారణమైనటువంటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ కర్జన్. 1905
నెక్స్ట్ వన్, మద్రాసులో బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోటను కట్టుకోవడానికి అనుమతినిచ్చిన చంద్రగిరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మూడవ వెంకట్రావు. నెక్స్ట్ వన్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీతో పాటు పాల్గొన్న మహిళ ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్ 42, ఆన్సర్ ఆప్షన్ బి, సరోజిని నాయుడు గారు. నెక్స్ట్ వన్, చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 43, ఆప్షన్ డి, 1922 సంవత్సరంలో. సహాయ నిరాకరణ ఈ యొక్క ప్రాంతంలో, అంటే చౌరా చౌరీ అనేటువంటి ప్రాంతంలో ఉద్యమకారులు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్పై దాడి చేసి దాన్ని తగలబెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమవుతుంది, సహాయ నిరాకరణ ఉద్యమము హింసాత్మకంగా మారడంతో నిలిపివేయడం జరుగుతుంది గాంధీజీ ఆదేశాలతో. నెక్స్ట్ వన్, స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరికి పేరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ రిపన్. నెక్స్ట్ వన్, సంపూర్ణ స్వరాజ్ తీర్మానము ఏ కాంగ్రెస్ సమావేశంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, లాహోర్ సమావేశంలో. నెక్స్ట్ వన్, స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరు? 46, ఆప్షన్ బి, లార్డ్ అట్లీ, క్లెమెంట్, లార్డ్ క్లెమెంట్ అట్లీ. నెక్స్ట్ వన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ దర్బార్ను సందర్శించిన ఇబాన్ బటూతా ఏ దేశస్థుడు? 47, ఆప్షన్ బి, మొరాకో. నెక్స్ట్ వన్, విజయనగర పాలనలో వేశ్యాలపై విధించినటువంటి పన్ను పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సీతా పన్ను. నెక్స్ట్ వన్, వీరి కాలంలో పద్మటంక అను నాణాలను చెలామణిలో ఉండేవి ఎవరి కాలంలో ఫ్రెండ్స్? మరిది 49, ఆప్షన్ సి, యాదవుల కాలంలో. నెక్స్ట్ వన్, విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి రాజులు ఎవరు? రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, దేవపాలుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద్వైత మత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, నింబార్కుడు. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారతదేశ చరిత్రకు సంబంధించి టాప్ 50 ప్రీవియస్ బిట్స్ని చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి చాలాసార్లు ఆర్ఆర్బి ఎగ్జామ్లో కాకుండా, అంతేకాకుండా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి చాలా ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడు అడుగుతుంటారు, బట్ సేమ్ క్వశ్చనింగ్ ఉండదు, కొంచెం తిప్పి అడగడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్. ఒకసారి చదవండి, అందుకే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే www.shineindiarktutorial.comలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్స్ని, అంతేకాకుండా వెబ్సైట్ లింక్ని, అంతేకాకుండా మా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూప్ లాగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ కావచ్చు. ఇందులో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఎగ్జామ్స్ అప్డేట్ కావచ్చు, ఇతర విషయాలు కూడా మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.